మాత్రమే వారి మీదకి వచ్చిన శత్రువులు వారికి వారే సంపుకుని శవములుగా పడి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు ఎంత శక్తివంతుడో చూడండి. ఆయన మన మీద మన ప్రే మనము ఎప్పుడైతే ఆయన మాట మీద నిలబడ్డామో, ఆయన ఏదైతే మనకు సెలవిచ్చినాడో ఆ మాటను బట్టి మనం నడవటానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నామో, దేవుడు అంటున్నాడు మనుషులు మీ మీదకి లేచినప్పుడు దేవుని హస్తం మీకు తోడుగా ఉండకపోతే వారి ప్రాణములతోనే మృంగివేసియుందురు. కనుక దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు ఏ మనుషులకైతే తోడుగా ఉంటాడో ఆ మనుషుడు గొప్పవాడిగా ఉంటాడు. దేవునికి సోదరము, అరే. కనుక దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుకనే కీర్తన గ్రంథం చూడండి, చూడండి 81:13 వాక్యం చూడండి. చూడండి కీర్తన గ్రంథము 80:13 చూడండి. అయ్యో అయ్యో, నా ప్రజలు నా మాట వినిన యెడల, అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల, నా మాటలను వారు వినిన యెడల, ఇశ్రాయేలు ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన యెడల, నా మార్గమును మీరు అనుసరించిన యెడల, ఎంత మేలు మీకు ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను, నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదును అణగదొక్కుతాను. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. కనుక వేగిరమే వారి మీదకి వచ్చిన శోధన, వారి మీదకి వచ్చిన అపాయము, దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆ శోధన నుంచి వారికి మేలును కలగజేస్తాడంట. కనుక దేవుని సట్టు మనం ఎప్పుడైతే తిరుగుతామో, దేవుని మాట ఎప్పుడైతే వింటామో, దేవుని సన్నిధిలో మనకు కలిగిన ఆపదను బట్టి ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా ఎప్పుడైతే ఆయనను ఆరాధన చేస్తామో, దేవుడు అంటున్నాడు వారి శత్రువులను. దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ చదవండి. వారి శత్రువులను నేను అణగదొక్కుదును అణగదొక్కుస్తాను అంటున్నాడు. వారి శత్రువుల మీద ఆయన యుద్ధము చేస్తాడు, వారితో ఉంటాడు, ఆయన వారిని నడిపిస్తాడు. కనుక వారి మీద ఆయన ఏం చేస్తాడు చెప్పండి, మన పక్షాన ఉండి మన విరోధులను ఆయన అణిసివేస్తాడు అని దేవుని లేఖనం తెలియపరుస్తుంది. చూడండి కీర్తన గ్రంథము 106:13 వాక్యములో దేవుడు అక్కడ ఏమన్నారు చూడండి. కీర్తన గ్రంథము వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయి ఆయన ఆలోచన కొరకు వారు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములు వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని వారు శోధించిరి శోధించారంట. మన పితరులు ఆయన శ్రమలో ఉన్నప్పుడు వారిని ఏం చేశాడు చెప్పండి, విడిపించాడు, వారికి తోడుగా ఉన్నాడు, వారి శత్రువుల మీద ఆయన పోరాడాడంట. కానీ ఆయన ఆశ్చర్య కార్యములు చూసిన ప్రజలు ఆయన ఆలోచనల కొరకు వారు కనిపెట్టుకోలేదు, ఆయన మాట వినలేదు. శ్రమ తీరింది, వేదనలు పోయినాయి, కానీ వారు ఏం చేశారు చెప్పండి, దేవుని యొక్క ఆలోచనలు వారికి రానే రావటలేదు. దేవుని తలంపులు వారికి, ఎందుకంటే వారు చుట్టూ కాపుదలగా ఉన్న దేవుని ఆలోచనల కొరకు వారు కనిపెట్టుకుంటలేదు. ఏం చేస్తున్నారు చెప్పండి, వారు సునీతి మార్గాలలో నడుస్తున్నారు. కనుకనే దేవుడు వారికి వారు బహుగా ఆశించిన అరణ్యములో వారు ఏం చేశారు చెప్పండి, శోధించబడ్డారు. దేవుని చేత శోధించబడ్డారు. ఆ అరణ్యం భీకరణ్యం, అలాంటి అరణ్యములో దేవుడు వారికి ఆహారాన్ని, బండ నుండి నీరు, అలాగే వారికి కావలసిన మాంసము, ఆహారాన్ని సమృద్ధిగా దేవుడు కలగజేశాడు. ఆ అరణ్య మార్గము, ఆ అరణ్యములో వెళుతూ ఉంటే ఎంత భీకరముగా ఉంటుందో, ఎందుకంటే ఆ అరణ్య మార్గములో ఇటు అటు పర్వతాలు ఉంటాయి. ఆ ఇసుక ఎడారిలో వెళ్తున్నప్పుడు ఆ ఇసుకలోనే అనేక సర్పాలు ఉంటాయి, అనేక సర్పాలు. కనుక మనకు చూస్తుంటే ఆ ఇసుక చాలా
ఎందుకంటే పైన పొరలు అలా కట్టి ఎంతో ప్రశాంతతగా ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు అన్నట్టు ఉంటది కానీ దానిలో విష సర్పాలను అక్కడ దేవుడు ఉంచాడు అన్నాడు దేవుని మీద తిరగబడిన ఇశ్రాయేలీయులందరూ కూడా విష సర్ప కాటుకు గురియై వారందరూ కూడా కొంతమంది అక్కడ సంహరింపబడ్డారు దేవునికి సోదరము హల్లెలూయ అలాంటి ఒక అరణ్యములో మన దేవుడు తేళ్లను పాములను అనసివేసి మన పితరులను ఆయన మేఘ స్తంభములో నడిపించాడు వారికి బండ నుండి తేని లాంటి నీరుని ఇచ్చాడు అలాగే అలాంటి ఒక ఆహారాన్ని తిన్న మన యొక్క పితరులు ఆయన ఆలోచనల కొరకు వారు కనిపెట్టుకొనలేదు దేవునికి సోదరము అలా చూడండి 35 చూడండి అదే వాక్యం కీర్తన గ్రంథము అన్యజనులతో సహవాసము చేసి వారు అన్యజనులతో సహవాసము చేసి సహవాసము చేసిరి వారి క్రియలు నేర్చుకొనిరి వారు అన్యజనుల క్రియలను వారు నేర్చుకొనిరి నేర్చుకొని ఉన్నారంట వారి విగ్రహములకు పూజ చేసిరి వారి విగ్రహములకు వారు పూజ చేసిరి అవి వారికి ఉరియాయెను అన్యజనులతో సావాసము చేయొద్దని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ సావాసమే చేతారు ఆ క్రియలనే వారు నేర్చుకున్నారు కనుక దేవుడు వారు ఏదైతే మీకు అపాయం ఉంటుందో నా సన్నిధికి వచ్చి నా రక్షణ అనుభవించి నా రక్షణను ఆనందాన్ని పొందిన తరువాత మీరు అన్య జనులతో కలవవద్దు అని చెప్పాడు అన్య జనుల సావాసం చేయవద్దు అని చెప్పాడు కానీ వారు ఏం చేశారు చెప్పండి అన్య జనుల సావాసం చేసి వారి క్రియలను వారు నేర్చుకొని ఉన్నారంట దేవునికి కోపాన్ని పుట్టించారు దేవునికి సోదరము అలా కనుక చూడండి చూడండి ఓషియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వాక్యం చూడండి ఓషియా గ్రంథము ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయలేని అప్పము వంటి వాడిగా ఆయను అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను తన తల మీద నెరసిన వెంట్రుకలు కనపడుచుండినను అది అతనికి తెలియటలేదు ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయలేని అప్పము వంటి వాడయ్యాడంట ఎఫ్రాయిము అనగా దేవుని యొక్క బిడ్డలు దేవునితో ఏర్పాటు కలిగిన వారు అలాంటి వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టిన తక్షణమే అన్యులతో కలిసిపోయారు వారు అన్యులలో వారి సావాసాన్ని నేర్చుకున్నారు వారి అలవాటులలో వారు పాలిభాగస్థులయ్యారు దేవుడు అంటున్నాడు ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయలేని అప్పములాగా మాడిపోయాడు ఎందుకండి ఒక పక్కన కాలిపోయి ఉంది ఒక పక్కన కాలకుండా ఉంది అలాంటి వాడిగా ఎఫ్రాయిము మారిపోయాడు కనుక ఎఫ్రాయిము బలమంతా కూడా ఏమైంది చెప్పండి క్షీణించిపోయింది దేవుడిచ్చిన ఆశీర్వాదాలు దేవుడిచ్చిన వరాలు పోయినాయి దేవుడు ఏయైతే మరలా తిరిగి అతనికి ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన సన్నిధిలో నమ్మకస్తుడిగా ఒక ఆశీర్వాదంగా ఉంచాడో ఆ బలమంతా కూడా ఏమైంది చెప్పండి పోయింది ఎఫ్రాయిము మామూలు మనిషి అయిపోయాడు కనుక ఎఫ్రాయిము తల వెంట్రుకలు మెడిసిన వాడిగా ఉన్నాడు అంటే అతని తల మీదకి కీడు వచ్చిన తెలియని వాడిగా ఉన్నాడు కనుక అతని మీద ఏ కీడు వస్తుందో ఏదో తెలియని వాడిగా అయిపోయాడు ఎందుకని అయిపోయాడంటే ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఏదైతే మీరు నాకు సన్నిధిలో దూరము కాకుండా ఏ సావాసాన్ని మీ వద్దకు రాకూడదో ఆ సావాసములో మీరు వారితో కలిసి ఉండకూడదని దేవుడు చెప్పి ఉన్నాడో ఆ వారితో కలిసి
వారి తో ఒక మెల్ల వారి జీవితములో వారిని ఆరాధిస్తూ అన్య దేవతలకు బలియై అన్య దేవతలకు ఆరాధిస్తే మనుషులుగా వారు మారిపోయారు. దేవుడు అక్కడ అప్రాయము ఎవరు తిప్పివేయలేని ఒక అప్పము వలె మారిపోయాడు. దేవునికి సోదరము అలలే కనుక ఎఫ్రాయిము విషయంలో దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. కానీ దేవుడు ఎంతగానో ప్రేమించాడు, ప్రేమించి అతన్ని శ్రమ నుంచి విడిపించాడు. అతను మొరపెట్టగా దేవుడు అతని పక్షాన నిలబడి శత్రువులను జయించే శక్తినిచ్చాడు. అవన్నీ మర్చిపోయిన ఎఫ్రాయిము ఈరోజు సామాన్యమైన ఒక మానవుడిగా మారిపోయాడు. దేవునికి సోదరము అలా కనుక దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. చూడండి యిర్మీయా గ్రంథము 2:17 చూడండి. యిర్మీయా గ్రంథము 2:17 చూడండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకొంటివి కదా. ఈ బాధను నీవు కలుగ చేసుకొంటివి కదా, కలుగ చేసుకున్నావు కదా. నీవు షిహోరు నీరు తాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీస్ నది నీరు తాగుటకు అష్షూరు మార్గములో నీకు ఏమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నాయడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకు కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అక్కడ దేవుడు ఏమంటున్నారండి, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి మార్గములలో ఆయన నిన్ను నడిపిస్తుండగా నీవు ఆ యొక్క శపించబడిన ఏమన్నారు చెప్పండి, నీవు షిహోరు నీళ్లు తాగుటకు నీకు ఏమి పని ఉన్నది షిహోరు నీళ్లు అనగా నీవు ఆ భక్తిహీనులతో నీకు సాంగత్యం ఏమిటి అంటున్నాడు. నేను మంచి మార్గములో నేను నిన్ను నడిపిస్తూ ఉండగా, నేను నా త్రోవలలో నేను నిన్ను నడిపిస్తూ ఉండగా ఆ షిహోరు నీరు తాగుటకు నీకు ఏమి పని ఉన్నది? ఆ తర్వాత ఏమంటున్నారు చెప్పండి, యూఫ్రటీస్ నది నీరు తాగుటకు అష్షూరు మార్గములో నీకు ఏమి పని ఉన్నది నీకు అష్షూరు మార్గములోనికి వెళ్ళటానికి నీకు ఏమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నాయడల భయభక్తులు లేకుండుటయు బాధకు శ్రమకు కారణము ఆయను. దేవునికి స్తోత్రము అలలే. కనుక ఈరోజు నీకు బాధ కలిగినందుకు, ఈరోజు నీవు మాడిపోయిన స్థితిలో ఉన్నందుకు, ఎండిపోయిన స్థితిలో నిన్ను ఉన్నప్పుడు నేను నిన్ను ఏమన్నారు చెప్పండి, ఆ ఎండిపోయిన స్థితిలో నుంచి నిన్ను ఆయన ఏం చేస్తారు చెప్పండి, నిన్ను ఆశీర్వదించి ఆహారము పెట్టి నిన్ను మంచి పానము ఇచ్చే మార్గాలలో నడిపిస్తున్నప్పుడు నీవేం చేస్తున్నావు చెప్పండి, ఆ మార్గాలలో ఈ మార్గాలలో ఎతుకుటకు నీకు పని ఏమి ఉన్నది అంటున్నాడు. కనుక దేవుడు మనలను మంచి మార్గంలో నడిపించినప్పుడు మనము అనేక విషయాలలో ఆలోచన చేస్తాం. ఇటు వెళితే బాగుంటుందా, అటు వెళితే బాగుంటుందా అని చెప్పి రకరకాల ఆలోచనలు చేస్తుంటాం. కనుక అప్పుడు వారు అన్యుల మార్గంలోనికి వెళ్ళి అన్యులతో సావాసం చేసి అన్యుల క్రియలను వారు నేర్చుకుని వారు బాధలకు శ్రమలకు వారు గురి అయిపోయారు. కనుక దేవుడు అంటున్నాడు, ఈ బాధలకు కారణం ఏమిటి? దేవుడు అంటున్నాడు, ఈ బాధలకు ఈ శ్రమలకు కారణం ఏంటి చెప్పండి, యెహోవాను నీవు విసర్జించుటయు
ఆయన నడిపించుచున్న మార్గములో నీవు నడువకయు ఉండుట వల్లనే కదా బాధలకు శ్రమలకు నీకు కారణమాయెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ బాధల శ్రమల కారణం ఏమిటి? ఆయన నిన్ను మంచి మార్గములో నడిపిస్తున్నప్పుడు, ఆయన నిన్ను ఏ సావాసమైతే చేయొదన్నాడో, ఏ ఒక మార్గములో నిన్ను వెళ్ళొద్దన్నాడో, ఏ మార్గములో నీవు వెళ్ళితే ఆయనకు విరోధమవుతావని అన్నాడో, ఆ మార్గములో నీవు నడువుట వల్లనే కదా ఈ బాధలకు శ్రమలకు కారణమాయెను. దేవునికి స్తోత్రము. అలాగే అనేకులు ఈ విషయాలలో గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ శ్రమలు నాకు ఎందుకు వచ్చినాయి, కనుక నాకు అనుకూలత కొన్నది ఇది దేవుని మార్గమే అనుకుని అనేకులు వెళ్తున్నారు. ఆ శ్రమలలో వారు బాధలు పడుతున్నారు. కనుకని దేవుడు అంటున్నాడు, ఈ సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, కనుక నీ ప్రవర్తన నీ చెడుతనమును నీవు విసర్దిస్తే ఇప్పుడే నీవు రక్షణ పొందుతావు అని దేవుడు అంటున్నాడు. నీ చెడుతనమును విడిచిపెట్టు, నీవు తక్షణమే దేవుడు నీకు సహాయము చేస్తాడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36:23లో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధ పరిచదను వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువైన యెహోవానని వారు తెలుసుకొందురు ఇదే ప్రభువైన యెహోవా వాక్కు నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మను రప్పించెదను మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములను చల్లుదను మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత యావత్తు తీసివేసెదను నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగ చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్ములను చేసేదను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడ అంటున్నాడు, అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను మరలా పరిశుద్ధపరుస్తాను. మీ వలన నా పరిశుద్ధమైన నామం, ఒకప్పుడు మీరు పరిశుద్ధపరచబడిన వారు, దేవుని ఆశీర్వాదాలు అర్హత కలిగిన వారు, దేవుని సన్నిధిని అనుభవించిన వారు, దేవుడి పక్షాన నిలబడి మీ శత్రువులను ఆయన జయించి మీకు విజయాన్ని సమకూర్చిన దేవుడు. ఈరోజు అలాంటి ఒక మీరు ఏమై ఉన్నారు చెప్పండి? అన్యజనులతో కలిసిపోయి కీడేమిటో మేలేమిటో తెలియకుండా మీరు జీవిస్తూ అప్పములాగా కాలిపోయిన స్థితిలో ఎలా ఉన్నారు చెప్పండి? అక్కడ ఏమన్నారు చెప్పండి? ఎప్రాయము ఎవరు తిప్పివేయలేని అప్పము వంటి వాడిగా మాడిపోయి ఉన్నాడు. కనుక అప్పములాగా మాడిపోయిన ఎప్రాయము, అతను దేవుని మహిమను కోల్పోయిన ఎప్రాయము, అతని తల మీదకి వచ్చిన ఆ కీడును కూడా గ్రహించలేని ఎప్రాయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరే, అలాంటి ఎప్రాయమును దేవుడు అంటున్నాడు, మరలా నేను పరిశుద్ధపరిచి, దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధమైన జలమును నీ మీద చల్లి నీ అపవిత్రత యావత్తు కూడా నేను కొట్టివేసి మీ మధ్యలో ఉన్న దేవుడు శక్తివంతుడని, మీ హృదయము రాతి హృదయముగా మారిపోయిన ఆ రాతి హృదయాన్ని మెత్తని మాంసము గుండిగా చేసి
కరుణా కటాక్షములు కిరీటముగా మరలా మీకు నేను ఇచ్చి నా ప్రేమ నా దయ మీలో ఉంచుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి, దేవుడు మరలా క్షమించినప్పుడు, దేవుని తట్టు నీవు తిరిగినప్పుడు ఆయన నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని ఇస్తాడంట. ఎందుకంటే నీ చెడుతనాన్ని విడిచిపెట్టి నీవు అన్యులతో మరలా సావాసం చేయడానికి, అన్యుల సాంగత్యాన్ని నీవు కోరుకొని వారితో కలిసి మేలును దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఒక రాతి వంటి స్వభావము కలిగిన వ్యక్తిగా నీవు మారిపోయి ఉన్నావు కనుక దేవుడు అంటున్నాడు, నీ అపవిత్రత యావత్తు మరలా నీవు నా తట్టు తిరిగినప్పుడు నేను నిన్ను నీ మీద శుద్ధ జలము తల్లి నేను నీ అపవిత్రత యావత్తు కూడా కొట్టివేస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కొట్టివేసి మరలా నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడు చెప్పండి, దేవుని తట్టు మనం తిరిగినప్పుడు, దేవుని మాట వినినప్పుడు, దేవుడు మనం పిలిస్తే పలికిన దేవుడు, మన శత్రువుల మీద మనకు విజయాన్ని ఇచ్చిన దేవుడు. దేవుని తట్టు ఎప్పుడైతే మనం తిరిగి ఉన్నామో అనేక విషయాలు చూసాం. దేవుని తట్టును మనం ఎప్పుడైతే ఆయనను మన ఆయన తట్టు నుంచి ఎప్పుడైతే మనం పక్కకు తొలిగామో అనేకమైన దీవెనలన్నీ కూడా పోగొట్టుకున్న వారిగా ఉన్నాం. కనుకనే దేవుడు అంటున్నాడు, వాటన్నిటినీ కూడా మరలా తిరిగి దేవుడు మనకు ఇవ్వటానికి ఏ జనము మధ్య నీవు నా భక్తుడివని నా కుమార్తెవని నా కుమారుడివని నా పరిశుద్ధ జనములు ఒకటివని ఏ జనమైతే నిన్ను మెచ్చుకొని ఉన్నారో ఆ జనము మధ్యలో మరలా నిన్ను నేను పరిశుద్ధ పరుస్తాను అంటున్నాడు. అని ఒకప్పుడు నీవు పరిశుద్ధుడిగా ఉన్నావు, ఇప్పుడు పరిశుద్ధురాలుగా లేవు కానీ అపవిత్రుడిగా అయిపోయి ఉన్నావు. కనుక అలాంటి జనము మధ్య దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి నీ రాతి లాంటి స్వభావం, కఠినమైపోయిన నీ హృదయాన్ని మెత్తని మాంసము గుండిగా చేసి దేవుడు అంటున్నాడు, నీ మీద నా పరిశుద్ధతను అనుసరించే వాణిగా నేను ఉంచుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన మీద తన ప్రేమ కనికరము మరలా ఉంచాలి అంటే మనం ఆయన తట్టు తిరగాలి, ఆయన మాట వినాలి. కనుక మనుషులు మనకు అనేక అపాయాలు అనేక శోధనలు కలగచేసినప్పుడు ప్రభు మీద మనం ఆధారపడి ఉన్నాం. దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడైతే మనకు అనుకూలమైన మార్గాల్లో తిరిగి దేవుని మర్చిపోయి ఉన్నాం కనుక దేవుడు అంటున్నాడు, మరలా తిరిగి ఎక్కడైతే నా నామం అపవిత్రత పరసపడి ఉన్నదో తిరిగి నేను పరిశుద్ధ పరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద మనము మరలా తిరిగి ఆయన వాక్యానికి లోబడినప్పుడే పరిశుద్ధ జనముగా చేస్తాను అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34:26 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34:26, నా పర్వతము చుట్టుపట్ల స్థలములను వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా నేను చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను దీవెనకరముగు వర్షములు కురియును, దీవెనకరమైన వర్షమును నేను కురియును ఫలవృక్షములు ఫలమిచ్చును భూమి పంట పండును వారు దేశములో నిర్భయముగా వారు నివసించెదరు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, వారిని నా పర్వతము చుట్టూ స్థలములలో వారికి నేను దీవెన కరముగా కలగచేస్తాను. దీవెనకరమైన వర్షాన్ని, దీవెనకరమైన భూమిగా, దీవెనకరమైన ఆశీర్వాదాలు వారికి నేను
కలగజేస్తాను అంటున్నాడు. ఎప్పుడు చెప్పండి? దేవుని తట్టు మనం తిరిగినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు. అన్యజనుల ఆశారాలలో దీవించటం కాదు, దేవుడు మనలను పిలిచిన తరువాత పరిశుద్ధ జనముగా మనము ఉండాలి, పరిపూర్ణమైన జీవితము కలిగి ఉండాలి అని. దేవుడు యెహోషువపాతు మరపెట్టినప్పుడు, మా పితరులకు సహాయం చేసిన దేవా, మా పితరులను రక్షించిన దేవా, ఈరోజు మా దిక్కు నీవే, మా సహాయము నీవే అని ప్రార్థన చేయగానే దేవుడు తక్షణమే ఆ ప్రార్థన విన్నాడు, ఆ ప్రజల ప్రార్థన విన్నాడు. ఆ ప్రజలు ఏకపక్షముతో దేవుని తట్టు తిరిగిన ఆ యొక్క స్వరాన్ని ఆయన విన్నాడు. ఆ శత్రువుల మీద వారికి విజయాన్ని ఇచ్చాడు. అలాగనే ఎప్పుడైతే దేవుని తట్టు వారు తిరిగి ఉన్నారో, ఆ పర్వతములు వారు ఉన్న నివాసముల చుట్టూ దేవుడు దీవెన కలగజేస్తున్నాడంట. వారి చుట్టూ దీవెన, వారి చుట్టూ ఫలించే ఆ భూమిని ఫలింపచేస్తాడు, వారికి దీవెన కలగజేస్తాడు, వారి కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంచుతాడు. అలాగే వారి భూములు ఫలిస్తాయి, వారి ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి, వారి కుటుంబాలు ఎంతో ఆశీర్వాదముగా ఉంటాయి అని దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అన్యజనులకు వారు దోపిడిగా వారు దోషపడిన మరలా దేవుడు వారికి ఇస్తాడంట. అన్యజనులకు వారు దోపిడిగా మారిపోయారు, అన్యజనులు వారి మీద అధికారులుగా మారిపోయారు. ఎందుకంటే దేవుని ప్రజలయ్యుండి వారు దేవుని మాట వినకపోవటం వలన అన్యజనులు సొత్తుగా మారిపోయారు. దేవునికి స్తోత్రము. అలాంటి వారందరినీ కూడా దేవుడు తిరిగి మరలా స్వతంత్రులుగా చేస్తున్నాడు. అంటే దేవుని మాటకు మనము వినాలి, భయపడాలి. దేవుని తట్టు తిరిగినప్పుడే దేవుడు మన పక్షాన తిరుగుతాడు. ఆయన దీవెనలు వర్షంగా కుమ్మరిస్తాడు. ఆయన దీవెన వర్షంగా ఆయన ప్రజల మీద కుమ్మరించినప్పుడు ఏ ఒక్కరు కూడా కీడు చేయనే చేయలేరు మనకు. కనుక దేవుడు మనకు తోడై ఉండగా ఏ మనుష్యుడు మనకు ఏ కీడు చేయనే చేయలేడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన సొత్తుగా మనల్ని చేసుకొని ఉన్నాడు అంటే, మన ప్రార్థన వింటున్నాడు అంటే, మనము క్షణక్షణము దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన మాట వినాలి. శ్రమైనా వేదనైనా ఒకవేళ దుఃఖమైనా దేవుడు సన్నిధిలో నుంచి ఆయన ప్రేమలో నుంచి మనం ఎన్నడూ కూడా ఎడబాపే వారిగా ఉండకూడదని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి మన కొరకు తన ప్రవక్తలను ఉంచాడు, యాజకులను ఉంచాడు. అలాగే మీ కొరకు ఆయన దేవుని మందిరమే మీకు ఆశీర్వాదంగా ఈరోజు ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి యొక్క మందిరములు మనం ఏకపక్షముగా ఏకాత్మగా ప్రార్థన చేసినప్పుడు ప్రతి శోధ నుంచి విడిపించడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఏక మనస్సుతో ఉన్నప్పుడే సాధించగలుగుతాం. ఏక మనస్సు లేనప్పుడు ఏది కూడా సాధించలేము. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో యెహోషువపాతు చేసిన ప్రార్థన, మనము కూడా ఆ ప్రార్థన శక్తివంతులుగా నిలబడాలని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ.